Hi, welcome to Business Weekend. తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఈ వారం దేశీయ మార్కెట్లు నష్టాలనే ముగిశాయి. వాణిజ్య యుద్ధానికి తెరదించేందుకు తిరిగి చర్చలు జరపాలన్న అమెరికా చైనా నిర్ణయం వారాంతరాన దేశీయ స్టాక్ మార్కెట్లో ఉత్సాహాన్ని నింపింది. వారం మొత్తం మీద సెన్సెక్స్ 351 పాయింట్లు, నిఫ్టీ 77 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 180 పాయింట్లు నష్టపోయాయి. కోలీ ఇండియా 7.5%, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ 7%, బీపీసీఎల్ 6.74%, ఓఎన్జీసీ 5.03% లాభంతో వీక్లీ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 6.50%, హెచ్డిఎఫ్సీ 5.75%, సన్ఫార్మా 5.71%, ఏషియన్ పెయింట్స్ 5.11% నష్టంతో వీక్లీ టాప్ లూజర్స్ లో ఉన్నాయి. అమెరికా మరియు చైనా మధ్య ట్రేడ్ టాక్స్ తిరిగి అక్టోబర్ నెలలో పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఇండియన్ మార్కెట్స్ మరియు గ్లోబల్ మార్కెట్స్ ఒక పాజిటివ్ టెరిటరీలో ట్రేడ్ అవటం మనం అబ్జర్వ్ చేశాం. ఈ పాజిటివ్ మూడ్ అనేది రానున్న రోజుల్లో కూడా కొనసాగే అవకాశాలు ప్రముఖంగా కనపడుతున్నాయి. గత వారం ఇండియన్ ఎకానమీ 5%కి గ్రోత్ రేట్ వచ్చినప్పటికీ మార్కెట్లో ఒక హోప్ ర్యాలీ అనేది నెలకొన ఉంది. ఇండియన్ గవర్నమెంట్ రానున్న రోజుల్లో ఇండియన్ ఎకానమీ యొక్క గ్రోత్ని రివైవ్ చేయడానికి అనేక మెజర్స్ మరియు ఇన్సెంటివ్స్ని తీసుకోనున్న నేపథ్యంలో మార్కెట్లో ఒక హోప్ ర్యాలీ అనేది కంటిన్యూ అవుతుంది. ఎస్పెషల్లీ ఆటో రంగంలో జిఎస్టీ రేట్ కట్ మరియు గవర్నమెంట్ నుంచి అనేక ఇన్సెంటివ్స్ వస్తాయన్న నేపథ్యంలో మార్కెట్లో ర్యాలీ అనేది నెలకొని ఉంది. ఎకానమీలో గ్రోత్ రివైవల్ రావాలి అంటే అది కనీసం మినిమం 3 మంత్స్ నుంచి 6 మంత్స్ దాకా టైం పడుతుంది. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే మీడియం టర్మ్ లో ఏ స్టాక్స్ ను కొనుగోలు చేయొచ్చు అన్న అంశంపై కార్వి ఫండమెంటల్ అనలిస్ట్ అరవింద్ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. మార్కెట్స్ ఈ వారం కూడా కొద్దిగా బేర్ గ్రిప్ లో ఉన్నట్టే కనబడిందండి. సో సెంటిమెంట్ ఇంకా వీక్ గానే కొనసాగుతుంది అండ్ ఎకానమీ కూడా కొద్దిగా వీక్ నోట్ లోనే ఉన్నట్టు కనబడుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు Q1 FY20 రిజల్ట్స్ వీక్గా రావడం, దాంతోపాటు లీడింగ్ ఇండికేటర్స్ ఇండికేట్ చేయడం ఏంటంటే Q2 కూడా అలాగే వీక్గా ఉండబోతుంది అనేది ఇండికేట్ చేయడము, అండ్ దీనికి తగ్గట్టుగా గవర్నమెంట్ కూడా రియాక్ట్ అవ్వడము అనేది మనం చూస్తే కొద్దిగా మనం ఫండమెంటల్లీ ఆర్ ఇకనామికల్లీ చాలా వీక్గా ఉన్నామని చెప్పుకోవచ్చు. దానికి తగ్గట్టుగానే మనకి గవర్నమెంట్ కూడా ఎవ్రీ ఫ్రైడే షాప్స్తో రావడం చూస్తూ వస్తున్నాము. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి, ఎందుకంటే మనకి ఇన్హరెంట్గా సిస్టమ్లో ఉన్న ఆ స్లోడౌన్ అనేది, డిమాండ్ స్లోడౌన్ అనేది మనకి కొద్దిగా పిక్ అవ్వాలి కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, అట్లీస్ట్ 3 to 4 quarters పట్టే అవకాశం అయితే కనబడుతుందండి. ఉన్న వాటిలో వీక్గా కనబడుతున్న బ్యాంక్స్ అండి, యూనియన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ అండ్ కార్పొరేషన్ బ్యాంక్ ఏదైతే అనౌన్స్ చేశారో చాలా వీక్ నోట్లో కనబడుతుందండి. సో ఎవరైతే ఉన్నారో డోంట్ బై ఇన్ టు దెమ్ అని చెప్తానండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఎందుకంటే దే ఆర్ వర్కింగ్ అండ్ 33.8 నెట్ ఎన్పిఎస్ ఉన్నాయండి వాళ్ళకి, విచ్ ఇస్ లైక్ టెక్నికల్లీ దెర్ ఇస్ నో బిజినెస్ టు డూ. అండ్ కాసా కూడా బ్లీక్గా 6.3% ఉందండి, విచ్ ఇస్ వెరీ లో. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ హోల్డింగ్ కూడా 77% ఉంది. సో ఈవెన్చువల్గా ఈ 5 ఏదైతే మెగా బ్యాంక్స్ అనౌన్స్ చేసిందో గవర్నమెంట్, వీటన్నిటిలో కూడా గవర్నమెంట్ ఏదైతే స్టేక్ ఉందో ఇట్స్ వేరింగ్ ఫ్రమ్ యూనో 75% to 88% దాకా వేరీ అవుతుందండి. ఐ థింక్ గవర్నమెంట్ విల్ ఈవెన్చువల్లీ డైవెస్ట్ ఇక్కడ కూడా, అండ్ దట్ షుడ్ బి ద క్రైటీరియా అండి. ఇన్ఫ్యాక్ట్ కాకపోతే ఏంటంటే ఎన్పిఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అండ్ కాసా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ ఏదైతే మర్జర్ ఉందో ఇట్స్ లుకింగ్ వెరీ వీక్ అని చెప్పుకోవచ్చు. అండ్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ ఇన్ ద సిస్టమ్ అని చెప్పుకోవచ్చు అండి, ఎస్పెషల్లీ ఆటో సెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే. సో నా ఒపీనియన్ ప్రకారం ఐ థింక్ ఆటో సెక్టర్ ఇంకొద్దిగా రెగ్యులేటరీ పరంగా ప్రెజర్స్లో ఉంది కాబట్టి, అండ్ అడపదడప మోడల్స్ వస్తున్నా, బీఎస్6 మోడల్స్ వస్తున్నా కూడా, సో ఐ డోంట్ నో వేర్ ఇట్ విల్ ప్యాన్ అవుట్, ఎందుకంటే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి, బీఎస్6 కానివ్వండి, ఇవన్నిటికీ డెడ్ లైన్స్ తక్కువగా ఉన్నాయి అండ్ ఇండస్ట్రీ ఇస్ నాట్ రెడీ ఫర్ ద హిట్ సో ఓవరాల్గా చూసుకుంటే వీఆర్ నాట్ అవుట్ ఆఫ్ ద వుడ్స్. ఆటో సెక్టర్ కూడా ఇట్ విల్ బీ అండర్ అ లాట్ ఆఫ్ ప్రెజర్ అని చెప్పుకోవచ్చు అండి. సెక్టర్ వైజ్గా గవర్నమెంట్ షాప్స్ అనౌన్స్ చేస్తూ వస్తున్నారు కాబట్టి ఐ థింక్ దెల్ డూ సంథింగ్ ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కొద్దిగా పాజిటివ్గా ప్లే చేయబోతుంది కాబట్టి, అండ్ ఇక్కడ మనకి ఆ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ షాప్స్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్, ఎస్పెషల్లీ రోడ్ ప్రాజెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ వన్ మోర్ సెక్టర్ అండర్ రూట్స్ ఇస్ స్టీల్ అండి, ఎందుకంటే ఇప్పుడున్న ఇన్వెంటరీ చూసుకుంటే ఆల్మోస్ట్ 2 మిలియన్ టన్స్ ఇన్వెంటరీ కనబడుతుందండి, సో అన్సోల్డ్ ఇన్వెంటరీ. అండ్ దాంతోపాటు ప్రైజెస్ కూడా చాలా డ్రాప్ అయ్యాయి, డొమెస్టిక్ ప్రైజెస్ కూడా చాలా వరకు డ్రాప్ అయ్యాయి లైక్ 20%. అండ్ దాంతోపాటు గ్లోబల్ ప్రైస్ సినేరియో కూడా చాలా వీక్గా కనబడుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే స్టీల్ కూడా నాట్ ఆఫ్ ద వుడ్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఓవరాల్గా చూసుకుంటే వీఆర్ అనేది వీక్ నోట్. అండ్ కాకపోతే ఏంటంటే ఇకానమీలో ఈ స్ట్రక్చరల్ అండ్ సైక్లికల్ స్లోడౌన్ అనేది కామన్ అండి. వీఆర్ ఇన్ అ మార్కెట్ స్లోడౌన్ కానీ మార్కెట్ కరెక్షన్ కానీ ఇవన్నీ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఇట్ విల్ బీ ఇన్హరెంట్, వస్తుంటాయి పోతుంటాయి. సో వన్ షుడ్ బి వెరీ డిఫెన్సివ్ వెన్ బిల్డింగ్ ద పోర్ట్ఫోలియో అండి. నిఫ్టీ పరంగా చూసుకుంటే
టెన్ స్టాక్స్ నిఫ్టీ 50లో 10 స్టాక్స్ ఓవర్ వాల్యూడ్ కనబడుతున్నాయి, 40 స్టాక్స్ ఫెయిర్లీ ఆర్ అండర్ వాల్యూడ్ కనబడుతున్నాయి. సో దోస్ ఆర్ ద స్టాక్స్ వీ నీడ్ టు యూస్, ఎందుకంటే మార్కెట్ డౌన్ టర్న్లో ఉన్నప్పుడే మనం అక్యుమిలేట్ చేసుకోవాలండి. ఎస్ఐపి మోడ్ అక్యుమిలేట్ చేసుకుంటే ఐ థింక్ వీల్ డూ గుడ్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఆయిల్ కూడా మనకి కంఫర్టబుల్ లెవెల్స్లో ఉందండి, 56 లెవెల్స్లో వీఆర్ అట్ డీసెంట్ షేప్ అని చెప్పుకోవచ్చు. రూపీ కొద్దిగా వీక్ నోట్లో కనబడినా కూడా ఐటీ సెక్టర్కి పాజిటివ్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇంకా కొద్దిగా వీక్ అయ్యే అవకాశం కనబడుతుందండి రూపీ. మేబీ 74 వరకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. సో ఐ థింక్ ఇండస్ట్రీ విల్ బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ వన్ అండి. ప్రముఖ ఉద్యోగ నియామకాల సంస్థ టీమ్ లీస్ భవిష్యత్తులో టెక్నాలజీ, మానవ వనరులు అన్న అంశంపై హైదరాబాద్లోని హోటల్ దస్పల్లాలో టెక్ అండ్ హెచ్ఆర్ కాన్ఫరెన్స్ 2019 ను నిర్వహించింది. ఉద్యోగులు, ఆన్బోర్డింగ్, శిక్షణ ప్రయోజనాలు వంటి తదితర అంశాలపై చర్చాగోష్ఠి జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక సాంకేతికత ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి అన్న అంశంపై ఈ సదస్సులో పాల్గొన్న పలువురు వక్తలు చర్చించారు. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద కాన్సెప్ట్ ఫర్ ద డే, ఐ హావ్ టు అప్రిషియేట్ టీమ్ లీస్ ఫర్ టేకింగ్ దిస్ ఇనిషియేటివ్ ఆఫ్ బ్రింగింగ్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ అండ్ బిజినెస్ టుగెదర్ అండ్ క్రియేట్ ఎ ప్యానల్ డిస్కషన్ వేర్ పీపుల్ కెన్ బ్రింగ్ ఇన్ దేర్ థాట్స్ అండ్ వ్యూస్ అండ్ డిస్కస్ హౌ హెచ్ఆర్ అండ్ టెక్నాలజీ కెన్ గో టుగెదర్. Now going back to the point that I made, businesses are going digital and business is transforming at a rapid pace. Chala mandi industry leaders ochi vaalla abhiprayalni vaallu cheptunnaru, idi maaku ento upayoganga undi, aa being in HR idi maaku chaala upayoganga undi, future trends ela untundi, HR nu technology rendu merge aithe anna amsham meeda charchalu jarutunnayi. So Sridhar under his leadership has organized this event in the, every year he does that, but this year he chose the topic of combining technology into HR function, introducing the AI and machine learning and big data analytics and HR analytics. It's a fabulous interactions have been happening and it's a very big learning opportunity for a lot of HR fraternity. The idea of doing this event is to ensure that we kind of bring the perspective of how technology is entering the HR spectrum and how HR can take the benefit of the technology from here on. Every industry verticals today, whether it's healthcare, banking, retail, and every corporate functions like finance, sales, marketing, manufacturing, and HR is going through a huge transformation in the digital era. So today's topic in the conference is how do we really reimagine talent using digital technology. క్వాంటిటీ కన్నా క్వాలిటీనే ముఖ్యమంటున్నారు మిరర్స్ నిర్వాహకురాలు విజయలక్ష్మి గూడపాటి. ఇప్పటికే హెయిర్ అండ్ బ్యూటీ కేర్ ఇండస్ట్రీలో టాప్ లో ఉన్న మిరర్స్ ఇటీవల సెల్యూన్ హెయిర్ క్రష్ పేరుతో అఫోర్డబుల్ లగ్జరీ సెలూన్ ను ప్రారంభించింది. మధ్యతరగతి ప్రజలకు సేవలందించే లక్ష్యంతో హెయిర్ క్రష్ ని ప్రారంభించామని, నగరవాసుల నుంచి ఈ సెలూన్ కు అద్భుతమైన ఆదరణ లభిస్తుందని ఆమె తెలియజేశారు. త్వరలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టు అంటున్న మిరర్స్ ఫౌండర్ విజయలక్ష్మితో మా ప్రతినిధి సౌజన్య ఫేస్ టు ఫేస్. హాయ్ మేడం, ఆల్రెడీ మిర్రర్ లగ్జరీ సెలూన్స్ ఉంది, మళ్ళీ మిర్రర్ బ్రాండింగ్ కింద మీరు హెయిర్ క్రష్ తీసుకొచ్చారు, ఏంటి రీజన్? యా, మిర్రర్స్ అందరికీ తెలుసు, అందరికీ ఎప్పటి నుంచో ఉంది మిర్రర్స్, అండ్ మీ అందరికీ మిర్రర్స్ హిస్టరీ కూడా తెలుసు, ఎందుకంటే 2 చైర్స్తో స్టార్ట్ అయ్యి అండ్ టుడే వీఆర్ లీడింగ్ ద కంట్రీ అండ్ కంట్రీలోనే 1 పొజిషన్లో ఉన్నాము అని అంటే అది నిజంగా ఒక్కరోజుతో వచ్చింది కాదు. అహర్నిశలు కష్టపడి నేను మా టీమ్ అందరం కలిసి మిర్రర్స్ని ఇంత పెద్ద బ్రాండ్ చేశాము. దానికి మా క్లయింట్స్, దానికి 1 పొజిషన్కి రావడానికి కారణమైన మా క్లయింట్స్ అందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. మిర్రర్స్ అనేది ఇట్ హాస్ బికమ్ అల్ట్రా లగ్జరీ మోడల్. సో బికాజ్ చాలామంది సెలబ్రిటీస్ రావడం మూలన అందరికీ ఏంటంటే ఒక చిన్న అపోహ, మిర్రర్స్ కాస్ట్లీ కాదండి, మీరు రండి ఒకసారి విజిట్ చేయండి, ఇట్స్ అ వండర్ఫుల్ ప్లేస్ వేర్ యూ ఎంజాయ్ లగ్జరీ యాజ్ వెల్ యాజ్ మీరు అప్పుడు అంటే ఒక చిన్న అపోహ అనమాట. బికాస్ పెద్ద క్లయింట్స్ వస్తారు, సెలబ్రిటీస్ వస్తారు, పొలిటీషియన్స్ వస్తారు, టాప్ బిజినెస్ మెన్ వస్తారు, సో కాస్ట్లీ ఏమో అనే ఒక చిన్న దాంతో చాలామందికి అది రీచబుల్ లేదు అనేది ఒక రాంగ్ ఇంటెన్షన్ కాదండి అది, బట్ ఆ సెగ్మెంట్లో మేము చాలామందికి సర్వ్ చేస్తున్నాము అండ్ వీఆర్ బీయింగ్ రియల్లీ సక్సెస్ఫుల్ ఇన్ దట్ సెగ్మెంట్. మన ఇండియాలో యునైటెడ్ స్టేట్స్ యూరప్ కన్నా ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అనమాట. మీరు చూసినట్లయితే 2018 నాటికి బ్యూటీ, వెల్నెస్, బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ కలుపుకుంటే ఒక 80,370 crores టర్నోవర్ ఉన్న బిజినెస్ అనమాట. వీఆర్ ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ ఇండస్ట్రీ. చాలామంది అండి దీన్ని అనుకుంటారు, ఓ బ్యూటీ సలూనా, బ్యూటీ ఇండస్ట్రీనా అని. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ దట్ టు ఇండియా, సెకండ్ హైయెస్ట్, ఫస్ట్ జపాన్ ఉంటే మన ఇండియా సెకండ్ హైయెస్ట్.
అండ్ ఈ ఇండస్ట్రీలో ఉన్నంత స్కోపు, ఈ ఇండస్ట్రీలో ఉన్నంత ప్యాషను ఏ ఇండస్ట్రీలో లేదండి. అండ్ అది గుర్తించి మిడ్ సెగ్మెంట్ వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉన్న ప్రైస్తో, సో ఇఫ్ యు సీ దిస్ సలోన్ ఇది కూడా లగ్జరీనే. సో డెఫినెట్లీ ఐ కెన్ సే ఇట్ ఈస్ అన్ అఫోర్డబుల్ లగ్జరీ. అఫోర్డబుల్ లగ్జరీ అంటాను నేను దీన్ని. నా ఇండస్ట్రీలోనే ఇంత స్కోప్ ఉన్నప్పుడు గ్రోత్కి నేను వేరే దాని గురించి యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ థింకింగ్. నేను ఇదే ఇండస్ట్రీని నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళాలి, ఈ ఇండస్ట్రీలోనే నేను ఇంకా అత్యుత్తమ స్థాయికి మా బ్రాండ్స్ని తీసుకెళ్ళాలి. నాకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు, ఒకటి మిరర్స్, రెండు సలోన్ హెయిర్ క్రష్. సో దాన్ని ఎట్లాగైతే ఇంత స్థాయికి తీసుకొచ్చానో, సో మై హోల్ మైండ్, నేను స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి నాకు, నాకు నా సలోన్ హెయిర్ క్రష్ని నెంబర్ వన్ ఎలా చేయాలి ఎలా చేయాలని. సో మాకు మిరర్స్కి మా సలోన్ హెయిర్ క్రష్కే మేము కాంపిటీటర్స్గా భావించి, సో మాకు మేమే కాంపిటీటర్స్. అంటే మిరర్స్ కాకపోయినా మిరర్స్ సపరేట్గా చూసినా మా మాధాపూర్ సలోన్ హెయిర్ క్రష్కి గచ్చిబౌలి సలోన్ హెయిర్ క్రష్ ఈజ్ అ కాంపిటీటర్. ఐ ప్లే అ క్వాలిటీ గేమ్, ఐ నెవర్ ప్లే క్వాంటిటీ గేమ్. సో నువ్వు 10 సలోన్లు పెట్టేసావు, అవి సక్సెస్ అయ్యాయా లేదా కాదు ఇంపార్టెంట్. సో డెఫినెట్గా ఈ 10 సలోన్స్ని ఏ సలోన్ స్టార్ట్ చేసినా, ఎక్కడ స్టార్ట్ చేసినా నేను సక్సెస్ఫుల్ సలోన్స్ని మాత్రమే స్టార్ట్ చేస్తాను. సక్సెస్ ఈజ్ మై మంత్ర. సో నేను ఐఎమ్ అడిక్టెడ్ టు సక్సెస్, నాకు వేరే మార్గమే లేదు కష్టపడి పనిచేయడం తప్ప. సో నాకు మాత్రమే, నా ఫిట్నెస్కి, రెస్ట్ ఎవ్రీథింగ్ ఐఎమ్ డూయింగ్ ఇన్ అ పర్ఫెక్ట్ వే. అండ్ మోర్ దెన్ దట్ మై టీమ్ ఈజ్ సో వండర్ఫుల్ అండి. నా టీమ్ ఉంది కాబట్టే ఈరోజు మేము ఇంత సక్సెస్ఫుల్గా ఉండగలుగుతున్నాము. అంటే ఇమాజిన్ దట్, ఇంత పర్ఫెక్షనిస్ట్ అయిన ఒక బాస్తో పనిచేయాలంటే ఎవరికైనా కష్టమే. బట్ యా, కొన్ని రోజులు ఇనిషియల్గా పెళ్ళైనప్పుడు ఎట్లా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయో, ఇనిషియల్లీ వీ హ్యావ్ లిటిల్ మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి పోతాయి, దెన్ ఆఫ్టర్ దట్ ఐ టోల్డ్ యూ కదా వీ స్ట్రాంగ్లీ గాట్ మ్యారీడ్. చెప్పారు కదా, మాకు మేమే పోటి, మాకు కొత్తగా ఎవరేం అక్కర్లేదు, మా సెలూన్స్ మేమే ఎక్స్పాండ్ చేసుకుని మా వాటిని మేమే ఇంకా డెవలప్ చేసుకుంటే అదే చాలు అంటున్నారు. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. క్యూజిన్ రిగేల్ పేరుతో దేశంలోనే మొట్టమొదటి ప్రాజెక్టును గోద్రేజ్ ఇంటీరియో హైదరాబాద్ లో ప్రారంభించింది. అంతర్జాతీయ బ్రాండ్లకు ధీటుగా ఈ స్టోర్లో సరికొత్త డిజైన్స్తో అధునాతన ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు. వంటగదులంటే సాదా సీదాగా కాకుండా చూడగానే ఆకట్టుకునే విధంగా ఉండేలా సరికొత్త ఉత్పత్తులతో హైదరాబాద్లో క్యూజిన్ రిగేల్ ప్రారంభమైంది. ఇటాలియన్ డిజైన్తో, మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో తయారైన ఉత్పత్తులు ఈ స్టోర్లో అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్లోని మాదాపూర్లో ఏర్పాటైన ఈ స్టోర్ని ప్రముఖ సింగర్ స్మిత, గోద్రేజ్ ఇంటీరియర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుబోధ్ మెహతాలు ప్రారంభించారు. The most important thing is make in India, made in India. Everything is made in India and it looks absolutely international standards and extremely classy. The way the finishes, the textures, and it could be anything. Manaki em kavalanna, it's available here. So nothing less than an international brand, that's what I would say. Very happy that Godrej bought these kitchens which are 100% made in India. We are a part of Godrej Interio. The CR brand is a premium brand in Godrej Interio. We deal with modular kitchens and wardrobes. We cater to the premium clients like we also deal with some huge projects and all. So our core competency is like we match with Italian and Germans in terms of look wise, and we stick to our core base which is suitable for Indian cooking and all. The specialty of this is that look wise Italian and German, and suitable for Indian cooking and all. So our main USP is we supply complete marine ply carcass, where it is durable for 10 year and all. We give company Godrej give offers 10 year warranty on that, and we deal with the Blum hardware and all, which is 15 years warranty we give. So as a complete, we'll mix match all the import the products, and we'll manufacture on our own, and we'll give a complete turnkey solution for our client, which is durable
అండ్ స్టడీ. ప్రీమియం లైఫ్ స్టైల్ మోడ్లర్ కిచెన్ గ్యాలరీ బ్రాండ్ క్యూజిన్ రిగేల్ పేరుతో ఏర్పాటైన ఈ స్టోర్లో మొత్తం ఉత్పత్తుల్ని భారత్లోనే తయారు చేశారు. 2000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ స్టోర్లో గ్లేజియర్, న్యూ, మిలాంజ్ పేర్లతో 3 రకాల కిచెన్ షో కేసులు అందుబాటులో ఉన్నాయి. యాజ్ అన్ ఆర్కిటెక్ట్ హియర్ టు కమ్ అండ్ విజిట్ ద షోరూమ్ ఫర్ ద లాంచ్ అండ్ ఐ కంగ్రాచులేట్ హిమ్ ఫర్ దిస్ వెరీ గుడ్ షోరూమ్ దట్ ఈస్ బీయింగ్ డిస్ప్లేడ్ హియర్. రెండోది వచ్చేసి చూస్తుంటే కొత్త కొత్త డిజైన్స్ ఆఫ్ లైట్ ఎవ్రీ ఇయర్ కూడా మారుతూ ఉన్నాయి. మేము షోరూమ్ విజిట్ చేసేవాళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీ 6 మంత్స్, ఎవ్రీ 3 మంత్స్, ఎవ్రీ 2 మంత్స్ వెనవర్ ప్రాజెక్ట్ గురించి వచ్చినప్పుడు కొత్తది డిజైన్స్ ఏదో ఒకటి కలర్స్ కానీ డిజైన్స్ కానీ లోపల టోటల్ టెక్నాలజీ కానీ అంతా కొత్త కొత్త టెక్నాలజీతో వస్తూ ఉన్నారు. సో వీళ్ళు ఇన్వెన్షన్స్లో లుక్స్ లైక్ గోడ్రెజ్ ఇస్ గోయింగ్ టూ ఫాస్ట్. అంటే ఒక ఇటాలియన్ డిజైన్ తీసుకొచ్చి ఇండియన్ కిచెన్ ఇండియన్ స్టాండర్డ్స్తో దాని సైజెస్తో దాని సంబంధించిన మెటీరియల్తో మనం ఇక్కడ క్రియేట్ చేసి పెడుతున్నారు. అంటే అట్ ద సేమ్ టైం సర్వీస్ 24/7 సర్వీస్ వీళ్ళది. అట్ ద మ్యాక్సిమమ్ ఈజ్ అటెన్షన్ ఈజ్ ఓన్లీ 3 అవర్స్. ఎక్కడైనా కిచెన్ స్టక్ అయినా ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఏమైనా ఎక్కడైనా లైట్ పోయినా చిన్న పాట ఏమైనా స్టక్ అయినా కూడాను వీళ్ళు ఇమీడియట్గా వచ్చి అటెండ్ అవుతారు. అది ఆల్రెడీ మేము ఆల్రెడీ వీళ్ళతో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఎందుకంటే మేము ప్రొవైడ్ చేసాము, చాలా పెద్ద కిచెన్స్ కూడా చేసి పెట్టారు. వెరీ నైస్ అండ్ ఐ బిలీవ్ దట్ మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్కి I think they are one of the best of examples which Godrej manu chustane unnam. It's a very beautiful showroom and there are quite a few kitchens on display with different materials, different finishes, colors, accessories. I think it will be a very useful and a very comfortable way for home buyers to come to select their own kitchens. I really wish Cuisine Regale the best and I'm very very happy that it's a made in India product. While the hardware and the finishes have been imported, it's been put together in a local factory. And I've come for the opening of Cuisine Regale. It's a Godrej brand and my friend Vasant is the franchisee for this. And looking at this range, it's comparable with the European range and the international market range. And I was surprised with the prices. The prices are quite budget friendly. And I would request all my architect friends to come and visit this showroom and see the new innovations. There are some new doors, mechanisms here, and quite a wide range. And I think it should fulfill all the kitchen needs any customer wants. First time, I think apparently Godrej people are took care from Italian designs and they come up with a wonderful products here for all the all kinds of households and all and the kitchen and the cabinets and everything. And I thought like before coming here I thought this would be like little expensive stuff and all, but ikkada vachin tarvata vaallu cheptunnaru prices are very very comfortable and very reasonable ga unnai with a wonderful designs. And actually even I am considering all these kind of products to my house, so I wish it will be successful here in India. Thank you. ఉత్పత్తుల్ని విక్రయించడమే కాకుండా 24/7 సర్వీస్ని ఈ సంస్థ అందిస్తోంది. తమ ఉత్పత్తులకు డిమాండ్ బాగుందని వచ్చే 5 ఏళ్లలో ప్రీమియం కిచెన్ మార్కెట్లో 25% మార్కెట్ వాటాను సంపాదించే లక్ష్యంతో ఉన్నట్టు గోద్రేజ్ ఇంటీరియో ప్రకటించింది. చక్కటి విజన్, మిషన్, వాల్యూస్తో హైదరాబాద్లో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థగా పేరు పొందిన సంస్థ వాసవి గ్రూప్. హైదరాబాద్ నిర్మాణ రంగంలో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థగా వేలాది కస్టమర్ల మనసుల్లో సుస్థిర స్థానం చేసుకుంది ఈ సంస్థ. వచ్చే నెలలో హైదరాబాద్లో జరగనున్న ట్రేడా 10th ప్రాపర్టీ షోకు వాసవి గ్రూప్ ప్లాటినం స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. వాసవి గ్రూప్ తాజాగా డెవలప్ చేస్తున్న కొత్త ప్రాజెక్ట్ వివరాలు ఇప్పుడు చూద్దాం. కస్టమర్ల ఆదరాభిమానాలు, పరిపూర్ణ పారదర్శక విధానాలు, మార్కెట్ కంటే తక్కువ ధరలు, ఇలా ఏ విషయంలో చూసుకున్నా వాసవి గ్రూప్ తనకు తానే సాటిగా నిలుస్తోంది. అందుకే హైదరాబాద్లోనే కాదు దక్షిణాది నగరాల్లోనే అత్యుత్తమ రియాల్టీ సంస్థగా అతి తక్కువ సమయంలో పేరు తెచ్చుకుంది. హైదరాబాద్కే కొత్త రూపురేఖలు తెచ్చేలా ఐకానిక్ వెంచర్స్తో అలరిస్తున్న వాసవి గ్రూప్ ప్రతిష్ట ఉన్నత శిఖరాలను తాకుతోంది. బ్యూటిఫుల్ లొకేషన్, పర్ఫెక్ట్ క్వాలిటీ, అఫోర్డబుల్ ప్రైస్,
లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ సహా ప్రతి విషయంలోనూ వాసవి గ్రూప్ తనకు తానే సాటి, తనకు తానే పోటీ. హైదరాబాద్ లో ప్రతి ప్రాంతంలోనూ ల్యాండ్ మార్క్ లాంటి బిల్డింగులు నిర్మించి అందరినీ అలరించిన ఈ సంస్థ ఇప్పుడు ఎల్బీనగర్, జేఎన్టీయు, హైటెక్ సిటీ, నానక్రామ్గూడ, టోలీచౌకి సహా అనేక ప్రాంతాల్లో ద బెస్ట్ అన్న రీతిలో కొత్త ప్రాజెక్టులను మెరుపు వేగంతో నిర్మిస్తోంది. అమీర్పేట్లో దాదాపు 2.68 ఎకరాల సువిశయాల విస్తీర్ణంలో G+11 పద్ధతిలో నిర్మిస్తున్న 2 హైరైజ్ బ్లాక్లు అందరి మైండ్లను బ్లాక్ చేయనుంది. ఈ వెంచర్లో మొత్తం 265 అపార్ట్మెంట్లు కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్లోనే ప్రైమ్ లొకేషన్గా మారిన జేఎన్టీయు హైటెక్ సిటీ రూట్లో వాసవి సిగ్నేచర్ ప్రాజెక్టు నిర్మాణం చాలా క్విక్గా జరుగుతోంది. దాదాపు 2.1 ఎకరాల్లో 164 అపార్ట్మెంట్లతో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ ప్రాజెక్టులోని మొదటి 2 ఫ్లోర్లను కమర్షియల్ స్పేస్గా వినియోగిస్తారు. మిగిలిన 8 ఫ్లోర్లలో రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఉంటాయి. ఈ డిఫరెంట్ కాంబినేషన్ వల్ల ప్రాపర్టీ వాల్యూస్, రెంటల్ వాల్యూస్ చాలా త్వరగా పెరుగుతాయి. ఇక సర్వీస్ సెక్టార్, ఐటీ పరిశ్రమలతో కళకళలాడే టోలీచౌకి వద్ద వాసవి జీపీ ఉషారాం ఇంటెగ్రా టవర్స్ నిర్మాణాన్ని ఈ సంస్థ చేపట్టింది. దాదాపు 1.7 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో రూఫ్ టాప్ గార్డెన్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, మల్టిపుల్ పార్కింగ్ ఏరియా సహా ప్రతి విషయంలోనూ తన ప్రత్యేకతను నిలబెట్టుకోనుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలకు పెట్టింది పేరైన నానక్రామ్గూడ వద్ద జీపీ ట్రెండ్స్ వెంచర్ను ఐటీ ప్రొఫెషనల్స్, ఎగ్జిక్యూటివ్లు బాగా ఇష్టపడుతున్నారు. దాదాపు 2.5 ఎకరాల స్థలంలో కేవలం ఒకే ఒక్క టవర్ను నిర్మించి ఎక్కువ భాగాన్ని సౌకర్యాల కోసం, గ్రీనరీ కోసం ఈ సంస్థ వినియోగిస్తోంది. దాదాపు 24 అంతస్తులుండే జీపీ ట్రెండ్స్లో ఒక్కొక్క ఫ్లోర్లో కేవలం 14 ఫ్లాట్స్ ఉంటాయి. అత్యంత విశాలంగా ఉండే ఈ అపార్ట్మెంట్లు ఇండిపెండెంట్ విల్లాలకు మించి స్పేషియస్గా ఉంటాయి. మరోవైపు శ్రీనిలయం ప్రాజెక్టు ఎల్బీనగర్ రూపురేఖల్ని సమూలంగా మార్చివేస్తోంది. దాదాపు 11 ఎకరాల విస్తీర్ణంలో 11 టవర్లతో 773 అపార్ట్మెంట్లతో కనువిందు చేయనున్న ఈ భారీ ప్రాజెక్టు దాదాపు ఓ మినీ టౌన్గా మారనుంది. మెట్రో రైల్ కనెక్టివిటీ ఉండటం శ్రీనిలయానికి మంచి అడ్వాంటేజ్గా మారింది. రియాలిటీ వెంచర్లకు కస్టమర్లే బ్రాండ్ అంబాసిడర్లుగా మారడం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి అదృష్టం దక్కించుకున్న ఘనత వాసవి గ్రూప్దే. ఈ సంస్థ కట్టిస్తున్న ప్రాజెక్టుల గొప్పతనం గురించి కస్టమర్లే ఉత్సాహంగా వివరించడం విశేషం. ఎన్నో వ్యయ ప్రయాసలతో తాము నిర్మించే గేటెడ్ కమ్యూనిటీలకు వారిచ్చే కితాబులే నిజమైన అవార్డులుగా భావిస్తామని, వారి ఆకాంక్షలకు తగ్గట్టు మరిన్ని వెంచర్లు చేపడతామని వాసవి గ్రూప్ ప్రకటించింది. ఇవి వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ 5.